హాయ్ డియర్ మెంబర్స్, వెల్కమ్ టు సన్ రైజర్స్ టెక్నాలజీ. మీరెవరైనా సరే 2023లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను చెప్పిన ట్రిక్స్ అండ్ టిప్స్ అండ్ ఫాలో అవ్వండి. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏవి ఫాలో అవ్వకూడదు, ఏవి ఫాలో అవ్వాలి అనేది నా వీడియోస్లో చూడండి. ప్లేలిస్ట్లో నేను పెడతాను, కొత్త యూట్యూబర్స్ లిస్ట్ అని ఉంటుంది. ఆ యూట్యూబర్స్ లిస్ట్ మీరు ప్లే చేస్తే యూట్యూబర్స్ కావాల్సిన మొత్తం వీడియోస్ అన్నీ అందులో యాడ్ చేయబడతాయి. కాబట్టి ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూడండి, నేను ఒక వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియోలో ఏం చెప్తున్నారో. ఈ వీడియోలో సో నేనేమంటున్నానంటే ఆర్గానిక్ వేలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలి, అంటే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టినా సరే నాకు ఆన్ ది స్పాట్ లో అయిపోవాలి, నీకు సబ్స్క్రైబర్ ఉన్నారు వాచ్ టైం లేదు అని అంటే మాత్రం మీకు ఏదైనా సరే సబ్స్క్రైబర్ అయినా సరే వాచ్ టైం అయినా సరే మానిటైజేషన్ అప్లై అయినా సరే రీయూజ్డ్ కంటెంట్ వచ్చినా సరే సరే మెటాడేటా ఇష్యూ వచ్చినా సరే ఇలా మీకు మీ ఛానల్ని రికవర్ చేయాలన్నా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే మన దగ్గర కానీ సర్వీస్ అంటూ లేదు. కొన్ని వందల ఛానల్స్కి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇచ్చాము. చూసారా సార్, డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్. అయితే 100% మీకు వాచ్ టైము ఇమ్మీడియట్గా చేసి పెడతా, 2 అవర్స్లోనే వితిన్ 2 అవర్స్లోనే మీకు మానిటైజేషన్ అవుతుంది. కాకపోతే డబ్బులు మాత్రం చాలా ఎక్కువ అవుతాయి, అట్లాంటి వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజర్స్ టెక్నాలజీ. మీ ఛానల్లో మీకు వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ కావాలనుకుంటే ఖచ్చితంగా సన్ రైజర్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ని ఫాలో అయితే మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ అనేటివి ఈజీగా దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. మీరు మనీ ఎవరికి పే చేయకండి, ఓకేనా? సమీర్ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు మనీ పే చేస్తున్నారా లేదా అని తెలుసుకుందాం. కొత్త యూట్యూబర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. చూసారా సార్, డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. హలో హలో హలో, హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హలో, హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. నేను సమీరా. చెప్పు సమీరా. చెప్పమ్మా, సన్ రైజర్స్ గ్రూప్ లో జాయిన్ అన్నారు కదా, చెప్పండి. సార్, నేను సన్ రైజర్స్ గ్రూప్ లో టాస్క్లు చేస్తున్నాను సార్ ప్రెసెంట్. చాలా బాగుంది రెస్పాన్స్. ఓకే, అయితే సార్ నేను ఇందాక ఒక వీడియో చూశాను సార్ యూట్యూబ్ లో, కనెక్టింగ్ శ్రీధర్ సంథింగ్ అనేసి ఒక ఛానల్ ఉంది. అందులో తను గూగుల్ యాడ్స్ కంపెనీ రన్ చేస్తే ఏంటో 2 అవర్స్లో వాచ్ టైం వచ్చేస్తుంది, మానిటైజ్ అయిపోతుంది ఛానల్ అనేసి ఏమో అంటున్నాడు సార్. అయితే నాకు దాని గురించి కొంచెం అర్థం కాలేదు. సో అది నిజమేనా సార్, గూగుల్ యాడ్స్ క్యాంపెయినింగ్ అదంతా ఏంటి సార్? అమ్మా, గూగుల్ యాడ్స్ క్యాంపెయినింగ్ అంటే మీ వీడియో ఏదైనా మీరు వైరల్ చేసుకోవాలనుకుంటే గూగుల్ యాడ్స్ యాడ్సెన్స్ క్యాంపెయిన్ అనేది రన్ చేస్తారు. అది ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏదైనా కానీ మనం పే చేస్తాం, వాళ్ళకి పే చేస్తాము, మనకు ఆ వ్యూస్ అనేది వస్తాయి. ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో ఏవైతే మనం వ్యూస్ క్యాంపెయిన్ రన్ చేస్తాము గూగుల్లో, ఆ వ్యూస్ అనేది వస్తాయి కానీ ఆ వాచ్ అవర్స్ అనేది క్యాల్కులేట్ చేయరు. ఓకేనా, మీ వీడియో అనేది వైరల్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ వీడియోలో కంటెంట్ బాగుంది నచ్చితే పబ్లిసిటీ చేస్తాం. ఒక కొత్త సినిమాకి ఎట్లా పబ్లిసిటీ చేస్తామో ఇప్పుడు కొత్త సినిమాకి పబ్లిసిటీ చేస్తాం, ఏదైనా కొత్త హీరోస్ హీరోయిన్స్ అక్కడ సినిమా పబ్లిసిటీ చేస్తాం, థియేటర్కి వెళ్తారు, అది చూస్తాం. అంటే అక్కడ చూసినాక సినిమా బాగుంటేనే అందరూ నెక్స్ట్ అది మూవ్ అవుతుంది, సినిమా బాగా ఆడుతుంది. ఆ సినిమా బాగలేదంటే ఆడదు అనమాట. ఇక్కడ కూడా అంతే, నీ కంటెంట్ బాగుంది నీకు బాగుంది అన్నప్పుడు గూగుల్ యాడ్సెన్స్ రన్ చేస్తాం, గూగుల్ క్యాంపెయిన్ రన్ చేస్తాం, యాడ్స్ క్యాంపెయిన్, అప్పుడు మీకు వాచ్ అవర్స్ అనేటివి, దీంట్లో వాచ్ అవర్స్ అనేటివి క్యాల్కులేట్ అవ్వవు, మీ వీడియో వైరల్ అవుతుంది. ఏదైతే క్యాంపెయిన్ స్టాప్ అయిపోతుంది కదా, మీ ఇంత వ్యూస్ అనేది క్యాంపెయిన్ స్టాప్ అయిపోతుంది, తర్వాత ఆ వైరల్ అయిన వీడియోకి ఎక్స్ట్రా వ్యూస్ ఏమన్నా వస్తే అక్కడి నుంచి మీకు క్యాల్కులేట్ అవుతుంది. వన్స్ మీ ఛానల్ మానిటైజ్ అవ్వడం కానీ ఏదన్నా కానీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏం చెప్తారు ఆ వీడియోలో? అయితే ఇప్పుడు దీనికి మనం ఈ క్యాంపెయినింగ్ ఫస్ట్ పే చేయాల్సి ఉంటుందా సార్? ఏంటమ్మా?
అంటే ఇది డబ్బులు పే చేసి మనం ఇప్పుడు కొంటున్నాం అన్నట్టు, ఇవి ఏమి ఆర్గానిక్ వ్యూస్ అయితే కాదు కదా సార్? అమ్మ గూగుల్ ద్వారా కొనే వ్యూస్ కొనడం కాదు, ఇది మనం క్యాంపెయిన్ రన్ చేయడం. కొనమంటే కొంతమంది ఇట్లా ఫేక్ గా చెప్తా ఉంటారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఫేక్. ఇక్కడ ఎవరు గూగుల్ క్యాంపెయిన్ రన్ చేయాలంటే అతని దగ్గరికి పోన అవసరం లేదు, మీరు మీరే రన్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ లో నుంచి మనీ కట్ అవుతుంది. అంటే నన్ను కాంటాక్ట్ చేయండి అనేసి తన ఫోన్ నంబర్, ఇన్స్టా డీటెయిల్స్ అవన్నీ ఇస్తున్నాడు. మీ దగ్గర బాగా డబ్బులు ఉంటే మాత్రం నా దగ్గరికి రండి, లేకుంటే అనేసి ఏమేమో చెప్తున్నాడు సార్. 2 గంటలలో మానిటైజ్ చేయించేస్తాను ఛానల్ అలా అని చెప్తున్నాడు. ఇప్పుడు 2 గంటల్లో మానిటైజ్ అయిపోతే ఏ ఛానల్ అయినా సరే ఇంకా అందరూ అవే చేస్తారు, మానిటైజ్ అయిపోతుంది 2 అవర్స్ లో. తర్వాత ఏం చేస్తారు మీరు? ఇప్పుడు 2 అవర్స్ లో మానిటైజ్ అయిపోతుంది ఛానల్, గూగుల్ యాడ్ క్యాంపెయిన్ రన్ చేస్తే 2 అవర్స్ లో మానిటైజ్ అయిపోతుంది అనుకుంటే అందరూ అదే చేస్తారు. ఇప్పుడు 100 మంది ఉంటే 100 మంది అదే రన్ చేస్తారు. ఇది ఫేక్ అమ్మా, ఇది ఫేక్. అట్లా ఏదైనా సరే వాళ్ళు అట్లా పిలుస్తారు, అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ చేసినాక మీరు పర్సనల్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు వేరే డీటెయిల్స్ చెప్తారు. అక్కడ ఫేక్ కంప్యూటర్ జనరేటెడ్ వ్యూస్ అనేటివి క్రియేట్ చేసి మీ ఛానల్ ని ఖరాబ్ చేస్తారు. అక్కడ ఏదైనా సబ్స్ కానీ ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. 1000 సబ్స్ వచ్చినా 10,000 సబ్స్ వచ్చినా అవన్నీ కంప్యూటర్ జనరేటెడ్. ఆ వ్యూస్ అనేటివి మీకు వాళ్ళు ఎవ్వరు మీ వీడియో కొత్త వీడియోని చూడరు. మీరు కొత్త వీడియో ఒకవేళ మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే మీ వీడియోని ఎవ్వరు చూడరు. అట్లాంటప్పుడు కంప్యూటర్ జనరేటెడ్ వ్యూస్ మీరు తీసుకోవచ్చు, అసలు ఆ జోలికి పోకూడదు. అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, రిపోర్ట్ కొట్టండి ఆ ఛానల్. ఎవ్వరికి మనీ పే చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను నేను, మీలో దమ్ముండి మీలో కొంచెం టాలెంట్ ఉంటే 50% మన గ్రూప్ లో మీకు హెల్ప్ చేస్తారు. ఎట్లా ఎట్లా పోవాలి, ఎట్లా వీడియోస్ పెట్టాలి, ఎట్లా మీరు గ్రో అవ్వాలి అనేది ఆర్గానిక్ వే అది. అవును సార్. ఇంకా అనేసి కూడా అనేసి అంటున్నారు. అంటే మనం ఈ ఛానల్ వల్ల రెవెన్యూ టాస్క్ కూడా చేయొచ్చా సార్? ఆఫ్టర్ మానిటైజేషన్ కూడా మీరు రెవెన్యూ టాస్క్ ప్రొవైడ్ చేస్తున్నారా? ఇక్కడ రెవెన్యూ టాస్క్ అంటూ ఏంటి ఉండవమ్మా. రెవెన్యూ టాస్క్ కాదు, మీరు ఏ వేలో పోవాలి అనేది మాత్రమే అక్కడ చెప్తారు. మీరు గ్రూప్ లో ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కదా, గైడ్ చేస్తారు అంతే. రెవెన్యూ టాస్క్ లో అంటూ ఏం ప్రత్యేకంగా ఏం ఉండదు. రెవెన్యూ టాస్క్ చేస్తే యూట్యూబ్ ఐడెంటిఫై చేస్తుంది. కొంతమంది ఛానల్స్ లో రెవెన్యూ టాస్క్ అని చెప్పేసి దానికి పేరు పెట్టి చేస్తూ ఉంటారు. అది కూడా రాంగ్ రాంగ్ ప్రాసెస్. మీ వీడియోని ఎప్పుడైతే మీ వీడియోలో బాగుంది అన్నప్పుడు గూగుల్ యాడ్సెన్స్ గూగుల్ క్యాంపెయిన్ రన్ చేసుకుంటే అది అడ్వర్టైజ్ చేసుకుంటుంది, మీ వీడియోని అడ్వర్టైజ్ చేస్తారు. చేసినాక కంటెంట్ బాగుంది అంటే అట్లా వైరల్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీ కంటెంట్, టైటిల్, థంబ్నెయిల్, మీ యావరేజ్ డ్యూరేషన్ బట్టి ఎంతమంది చూసినారు. 1000 మంది మీరు క్లిక్ చేస్తే మీ వీడియోని ఎంతమంది చూసినారు అని దాన్ని బట్టి మీ వీడియో అనేది రన్ అవుతుంది, బూస్ట్ లోకి వెళ్తుంది, సజెషన్ లోకి వెళ్తుంది. మీ వీడియో వన్స్ సజెషన్ లోకి వెళ్తే మళ్ళీ మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఏ టాస్క్ లో మీకు అవసరం లేదు. అర్థమైందా? యూట్యూబ్ ఆటోమేటిక్ గా మిమ్మల్ని పుష్ చేస్తుంది, బూస్ట్ చేస్తుంది మీ వీడియోని. ఆటోమేటిక్ మీ వ్యూస్ రావడం, వాచ్ అవర్స్ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత మీకు రెవెన్యూ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆర్గానిక్ వేలోనే పోండి, ఎవరికి మనీ పే చేయొద్దు. ఇది నా సజెషన్. ఎవరికైనా మనీ పే చేస్తే అవునమ్మా, ఎవరికైనా మనీ పే చేస్తే మీరు మోసపోయినట్లే. ఈ 1 అవర్ లో నీకు వాచ్ అవర్స్ ఇస్తా, 2 అవర్స్ లో వాచ్ అవర్స్ వచ్చేస్తాయి అనేది అంతా ఫేక్. ఓకేనా? ఇప్పుడు అవన్నీ వచ్చేటప్పుడు అవన్నీ వస్తాయని చెప్తున్నారు కదా, అవి వాళ్ళే చేసుకోవచ్చు కదా. వాళ్ళ ఛానల్ 4-5 ఛానల్ పెట్టి వాళ్ళ ఛానల్స్ కి చేసుకోవచ్చు కదా, ఎందుకు అందరికి చెప్పడం? వాళ్ళ ఛానల్స్ కి చేసి వాళ్ళే మనీ గ్రో చేసుకోవచ్చు కదా. యూట్యూబ్ పాలసీ, కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి కిందికి రావు ఇవన్నీ. యూట్యూబ్ పాలసీ, కమ్యూనిటీ గైడ్ లైన్స్ కిందికి వస్తేనే వచ్చేటివే చేయాలి, రూల్స్ ప్రకారమే ఫాలో అవ్వాలి. ఓకేనా? వన్స్ మీరు యూట్యూబ్ ఫైండ్ అవుట్ చేసింది మీరు ఇట్లాంటివి చేస్తున్నారు, జనరేట్ కంప్యూటర్ జనరేట్ వ్యూస్ కానీ రెవెన్యూ కానీ ఇట్లాంటివి చేస్తే యూట్యూబ్ ఐడెంటిఫై చేసి ఛానల్ ని డిస్కనెక్ట్ చేస్తుంది, ఛానల్ డిమానిటైజ్ చేస్తుంది. ఛానల్ ఒక్కోసారి అంటే ఇంకా పూర్తిగా ఎండ్ అయిపోతుంది అనమాట, కథ సమాప్తం. మీ ఛానల్ ఇంకా మూసుకోవాల్సిందే, కనిపించింది కూడా కనిపించింది మీకు హిస్టరీలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అమ్మా.